फ्रेंड्स वेलकम टू केवी टॉक्स फ्रेंड्स इप्पुडु मनं आर्के बीच दग्गर उन्नां फ्रेंड्स अंड इक्कड श्री दुर्गा युवजन संघं दग्गर उन्नामु सो वीळ्ळेंटंटे कुमार स्वामी अवतारंलोने ओक विनायकुडि अयिते पेट्टारु सो ओकसारि वीळ्ळंदरिकी ओकसारि हाय हाय చాలా చాలా బాగుంది ఇంకా మా వ్యూస్ ఇంకా మీకు వీడియో అయితే చూపించలేదు సో చాలా బాగా సెలబ్రేట్ చేశారనుకుంటా వినాయక చవితి సూపర్ సూపర్ మీ పేరు వినాయక్ మీ పేరు దినేష్ అందరూ చెప్పండి మీ పేరు చెప్పండి జాయ్ అలెక్స్ ఓకే జాయ్ సో ఓకే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో ఇంకో విషయం మీకు చెప్పాలి ఇది 30 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలాగే చేస్తారనమాట సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే వినాయకుడు మీకు అంత మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను ఒకసారి అయితే మా వ్యూయర్స్ కి మీ వినాయకుడిని చూపించొచ్చా విత్ యువర్ పర్మిషన్ ఓకేనా ఓకే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ దుర్గా యువజన సేవా సంఘం అని ఉంది 29 వార్డ్ శ్రీరంగపురం అనమాట సో వీళ్ళు ఈ విగ్రహాన్ని పెట్టారనమాట సో ఆ విగ్రహం ఏంటంటే కుమారస్వామి వచ్చేలాగా అవతారం వచ్చేలాగా వినాయకుని పెట్టారు సో ఆ వినాయకుడు అనేది మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కుమారస్వామి వినాయకుని అయితే మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది చూడండి అలాగా చూసారా ఫ్రెండ్స్ ఇది కుమారస్వామి వచ్చే అవతారం అనమాట వినాయకుడి లాగా చాలా చాలా బాగుంది కదా ఇదంతా చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ ఇదంతా ఈ పందిరంతా మొత్తం ఒక అంటే గోల్డ్ లాగా తలపించేలాగా ఇది ఇలాగ వచ్చింది అనమాట సో ఒకసారి ఇది ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఒకసారి అడుగుదాం వీళ్ళకి ఎంత ఖర్చు అయిందో ఎలా చేస్తారు ఈ సపోర్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి అడుగుదాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా మొత్తం వినాయక చవితి ఎలా జరిగింది చాలా సంతోషంగా జరిగింది చాలా సంతోషంగా జరిగిందా సో ఓకే మీ అసోసియేషన్ నేమ్ ఒకటి చెప్పండి శ్రీ దుర్గా యువజన సేవా సంఘం సో ఓకే మీ ఏరియా సపోర్ట్ ఎలా అయితే ఉంది చాలా చక్కగా మా వీధి ప్రజలు కూడా అలాగే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా మాకు చాలా బాగా స్పందించారు ఓకే ఇప్పటి వరకు కూడా ఈ రోజు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు కూడా అందరూ కూడా చాలా చక్కగా స్పందించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే యాక్చువల్లీ ఇప్పుడు కుమారస్వామి వినాయకుని పెట్టారు కదా అంటే విశాఖపట్నంలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి సో ఈ ఐడియాలజీ ఎవరిది బేసిక్ గా యూత్ సభ్యులు అందరం కూడా ఏకతాకంగా అందరూ ఒక దగ్గర కూర్చొని మలేషియాలోని 140 ఉన్న ఎత్తులో ఉన్న ఆ మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దగ్గరికి మధ్యతరగతి వాళ్ళు ఎవరు వెళ్ళలేక అదే రూపంలో 11 అడుగులు మేము ఈ వైజాగ్ సాగర్ తీరంలో శ్రీరంగపురంలో మేము పెడదామని చెప్పి ఆ రోజు మేము అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి మేము అనుకొని ఈ రోజు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది కానీ కుమారస్వామి అంటే ఎవరు వినాయకుడు తమ్ముడే కదా అవును సో మీరు ఆ విధంగా కూడా ఆలోచించి పెట్టుంటారు కదా అన్ని విధాలుగా మేము ఆలోచించి సందేశం చాలా మంది ఏంటంటే శివుడు పార్వతిని కలిపి పెడతాం మీరేమో కుమారస్వామిని ఇంట్రడ్యూస్ చేశారు సో చాలా చాలా బాగుంది మంచి ఐడియాలజీతో మీరు వచ్చారు అండ్ ఏరియా సపోర్ట్ అయితే చాలా బాగుంది 100% సపోర్ట్ ఉంది సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పెడుతున్నారు మీరు 30 సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో మేము అలంకరిస్తున్నాం అంటే 30 ఇయర్స్ అంటే మీరు అప్పటికి చిన్న చిన్న బుడ్డల నుంచి పెద్దోళ్ళ దాకా ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అలాగే మా పెద్దవాళ్ళు మా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కోరాడ శివ గారు అలాగే దుక్కా ప్రతాప్ గారు కూడా అన్ని విధాలుగా మాకు యూత్ సభ్యులందరికీ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఏంటి అన్నారు వినాయక్ కుమార్ వినాయక్ కుమార్ సో ఒక్కొక్కసారి మీ అందరూ మీ పేర్లు చెప్తారా డెఫినెట్ గా మీ పేరు మణికంఠ గోపి దినేష్ సాయినాథ్ సుమంత్ మీ పేరు లోకేష్ మీ పేరు శ్రీకాంత్ జశ్వంత్ అలెక్స్ సో మీరందరూ చిన్నప్పటి నుంచి వినాయకుడు పందిరి పెడుతూనే ఇలా వచ్చారనమాట ఇదే ప్లేస్ లో మళ్ళీ ఆహా ఇయర్ లోని యూనిక్ గణేష్ అని చెప్పి 2023 లో టాప్ 10 లో మాది 8th ప్లేస్ వచ్చింది టాప్ 10 లో 8th ప్లేస్ వచ్చింది ఓకే సో ఓకే అండి మరొకసారి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇంతకంటే మంచి ఐడియాలజీతో వస్తారని మళ్ళీ కోరుకుంటున్నాను మంచి సక్సెస్ అన్ని రావాలని నేను ఆ వినాయకుని కోరుకుంటున్నాను బాయ్ 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 బాయ్.